సాయాద్రి ఫార్మ్స్ కి అంటే నాసిక్ దగ్గర మహారాష్ట్రలో నాసిక్ లో ఉన్నటువంటి సాయాద్రి ఫార్మ్స్ కి తీసుకెళ్తున్నాం మేడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ మన జగిత్యాల జిల్లా చైర్పర్సన్ మేడం శ్రీమతి దావా వసంత సురేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆహ్వానిస్తూ అలాగే మన జిల్లా రైతుల తరఫున అలాగే ఉద్యాన శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మేడం, యాక్చువల్లీ ఏంటంటే స్టేట్ ఎక్స్పోర్ట్ అగ్రికల్చర్ పాలసీ కింద మొత్తం తెలంగాణలో దాదాపుగా ఒక 800 ఎఫ్పిఓలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఫామ్ చేయమని చెప్తే టోటల్ తెలంగాణలో 67 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఫామ్ చేసింది మేడం. ఈ మన 32 జిల్లాలలో అందులోంచి జగిత్యాలలోనే మనము 10 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఫామ్ చేసినాం మేడం. అందులోంచి ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో మేడం 6 ఎఫ్పిఓలు ఇవన్నీ కూడా మేడం ఫర్టిలైజర్ లైసెన్స్ అవన్నీ తీసుకొని ఆల్రెడీ ఒక 3 కంపెనీస్ బిజినెస్ స్టార్ట్ చేసాం. వీళ్ళందరినీ కూడా ఇంతకుముందు మేడం మనం మహబూబాబాద్ అంటే వరంగల్ పాత వరంగల్ జిల్లాలో మహబూబాబాద్కి ఏ రకంగా వాళ్ళు ఉత్పత్తిదారుల సంస్థని అంటే నెలకొల్పిర్రు, వాళ్ళు ఎంతెంత అమౌంట్ వేసుకున్నారు, ఈరోజు వాళ్ళు ఈ పొజిషన్కి రావడానికి రీజన్స్ ఏంటి, ఒకసారి వాళ్ళని చూసి వస్తే మనం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని అంటాం మేడం. మనం చూసి వస్తే వాళ్ళు ఎట్లయితే చేస్తుర్రో మనం కూడా అదే దారిలో వెళ్ళి మనం కూడా మన జగిత్యాలలో ఉన్నటువంటి ఉత్పత్తిదారుల సంస్థల్ని అదే రేంజ్లో తీసుకురావాలనే ఉద్దేశంతో అవి చూపించడానికి అని చెప్పేసి తీసుకెళ్తున్నాం మేడం. ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చినందుకు మా జగిత్యాల జిల్లా రైతుల తరఫున అలాగే ఉద్యాన శాఖ తరఫున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఈ రైతు యాత్ర గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ మేడం గారిని కోరుతున్నాను. ఈరోజు జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రైతు ఉత్పత్తిదారుల సంస్థ నుండి రైతులందరూ కూడా ఒక సంస్థగా ఏర్పడి వారు అందరూ కలిసి మహారాష్ట్రలోని నాసిక్ సహ్యాద్రి ఒక ఉత్పత్తిదారుల సంస్థకు వెళ్ళి అక్కడ ఏ విధంగా వారు అధిక లాభాలు అర్జిస్తున్నారో ఆ విధంగా మన జగిత్యాల జిల్లాలో కూడా రైతులందరూ కూడా మనం కూడా అధికంగా ఆర్థికంగా రైతులందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క టూరు అవగాహన సదస్సు ఏదైతే ఉందో చేసినందుకు జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ముఖ్యమైన రైతులందరూ అందరికీ కూడా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిని ఎగుమతి చేయాలని ఒక పాలసీ ద్వారా ఈ యొక్క ఉత్పత్తిదారుల సంస్థ అనేది ఎఫ్పిఓ అనేది ఏర్పడ్డది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రైతులందరికీ కూడా అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పరిచింది. గతంలో కరెంట్ లేకుండా ఇప్పుడు కరెంట్ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంది. అదేవిధంగా రైతుల కోసం పెట్టుబడి సాయాన్ని ఇస్తుంది. అదేవిధంగా హార్టికల్చర్లో చూసినట్టయితే కూరగాయల కోసం కూడా అనేక సబ్సిడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మౌలిక ఒక గొప్పగా ఆర్థికంగా ఎందుకు ఎదగకూడదని చెప్పేసి ఒక ఉద్దేశంతో మొన్న జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా హార్టికల్చర్ ప్రతాప్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. స్వయంగా రైతే కష్టం చేసి పండించిన రైతు ప్రతి పంట ఏదైనా కావచ్చు ఆ పంటను బై ప్రోడక్ట్ వరకు అంటే ఉత్పత్తి, ఈరోజు మ్యాంగో పండిస్తే ఓన్లీ మధ్య దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మిన తర్వాత ఒక రైతు పని అయిపోయిందని కాకుండా రైతు కన్నా ఎక్కువ లాభపడేది దళారులు. కాబట్టి ఆ విధంగా మోసపోకుండా రైతు కష్టం చేసి పండించినటువంటి మామిడి ఏదైతే ఉంటుందో బై ప్రోడక్ట్ ద్వారా మ్యాంగో జ్యూస్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల ఉత్పత్తులు. ఇప్పుడు పసుపు ఉంటే మనం కొమ్ము మాత్రమే అమ్ముకుంటాం, ఆ పసుపు పొడి దాకా కూడా రైతు ఒక కష్టం ఉండాలి. అప్పటి వరకు కూడా రైతు ప్రతి లాభాన్ని కూడా రైతుకే నేరుగా చెందే విధంగా మన దగ్గర కూడా ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా ఇంకా కూడా అందరూ భాగస్వాములై ఇంకా మోటివేషన్గా మీరందరూ కూడా ఏకమై అధికంగా లాభాలు అర్జించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మహారాష్ట్రలోని నాసిక్లో సహ్యాద్రి ఒక ఎఫ్పిఓలో దాదాపు 8,000 రైతులు 11,000 కోట్ల టర్న్ ఓవర్ ఏ విధంగా సాధించారో అది క్షుణ్ణంగా మీరందరూ కూడా రైతులే. రైతులకు ఒక శాస్త్రవేత్తలాగా పేరుంది, ఎందుకంటే శాస్త్రవేత్త కూడా కనుగొనే విధంగా రైతు పంట ఏ విధంగా పండించాలని తన అనుభవంతో తన తెలివితోటి ప్రతి పంటను కూడా ఆ విధంగా తన పొలంలో సాగు చేస్తాడు. కాబట్టి
राजकीय जोक्यम ఎలాంటిది ఉండదు మేడం కేవలం ఆ ఉత్పత్తి సంస్థలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఇష్టం వచ్చిన మేరకు వాళ్ళే నిర్ణయాలు తీసుకొని వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తోటి ఆడిట్ చేయించుకొని వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ అంటే వాళ్ళు చేసే బిజినెస్ తోటి వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ని వాళ్ళే డిస్బర్స్ చేసుకోవచ్చు మేడం ఇలాంటి ఎవరి ప్రమేయం లేకుండా అలాంటి అంటే ఇలాంటి ఎఫ్పిఓ అనే ఒక సంస్థ మహారాష్ట్రలో నాసిక్ దగ్గర 15 సంవత్సరాల కింద ఫామ్ చేయడం జరిగింది మేడం దాంట్లో దాదాపుగా 8000 మంది రైతులు ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్నారు మేడం వాళ్ళంతా కూడా పండించినటువంటి పంటను ఆ ఎఫ్పిఓ అంటే సాయాద్రి ఫార్మ్స్ అనే ఎఫ్పిఓ ద్వారానే వాళ్ళు పంటల్ని పండించేసి మొత్తం పంటల్ని కూడా వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు మేడం అంటే పంటల్ని మార్కెటింగ్ చేసుకుంటా ఓ మ్యాంగో ఉందనుకోండి మన స్వీట్ ఆరెంజ్ ఉందనుకోండి వాటి నుంచి జామ్స్ జెల్లీస్ అన్నీ తయారు చేస్తారు మేడం తర్వాత ట్రాక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రాక్టర్లు బిజినెస్ చేస్తారు హార్వెస్టర్లు బిజినెస్ చేస్తారు తర్వాత ప్యాడీ రైస్ తీసుకొని మొత్తం రైస్ బిజినెస్ చేస్తారు టర్మరిక్ తీసుకొని పౌడర్ ఓలియోరేజ్ అట్లా అంటే ప్రతి పంట వాళ్ళు ఏదైతే పండిస్తున్నారో ప్రతి పంట నుంచి కూడా వాళ్ళే నెక్స్ట్ ప్రోడక్ట్ని తయారు చేస్తారు అట్లా వాళ్ళ దగ్గర గ్రేప్స్ ఎక్కువ కాబట్టి గ్రేప్ వైన్ బాగా తయారు చేస్తారు మేడం వాళ్ళు తర్వాత పోమోగ్రేనేట్ కాబట్టి పోమోగ్రేనేట్ వైన్ ప్లస్ పోమోగ్రేనేట్ జ్యూస్ అట్లా తయారు చేసి వాళ్ళే సూర్య దగ్గర నుంచి వెళ్ళి అదన్ని అధ్యయనం చేసి అవగాహన తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా రైతులందరూ కూడా మన జైత్యాల జిల్లాలో ఇంకా మరికొంతమంది రైతులకు ఆదర్శంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పే విధంగా ఆ లాభాలన్నీ మన జైత్యాల జిల్లాలో రైతులందరూ కూడా ఆర్జించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క మహారాష్ట్రలో సయాద్రి టూర్కి వెళ్తున్న మా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఇక్కడికి ఆహ్వానించినందుకు హార్టికల్చర్ ప్రతాప్ సింగ్ గారికి కృతజ్ఞతలు జై తెలంగాణ లైన్ నిలబడండి మేడం రండి లాస్ట్ ఫోటోలో రారు సార్ కొంచెం మంది వ్యాపారం ఎందుకు కష్టపడుతుంది